తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని లేఖలో కోరింది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని లేఖలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకొని తీరుతామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. లంకలో పుట్టినోళ్లందరూ రాక్షసులేనని, ఆంధ్రోళ్లెన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది మారిందేమో అనుకున్నాం, కొడుకు మారిందేమో అని అనుకున్నాం. కానీ తెలిసిపోయింది లంకలో ఉన్నోళ్ళంతా రాక్షసులే. ఆంధ్రోడు ఆంధ్రోడే, తెలంగాణ వాడు తెలంగాణ వాడే. ఎవరైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే. ఇవాళ ఆయన పోతిరెడ్డి పాడును కట్టి నీటిని దొంగలిస్తే ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకము ఆర్టీఎస్ కెనాల్ ద్వారా రెండు కట్టి ఈయన గజ దొంగ అయిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ నీటి గజ దొంగల్ని, ఆనాటి ఎత్తుకపోయిన నీటి దొంగ రాజశేఖర్ రెడ్డిని, ఈనాడు ఎత్తుకపోతున్న ఈ గజ దొంగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యల్ని మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. మన నీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పాలమూరు జిల్లాని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తప్పకుండా ఏదైతే వాళ్ళ గ్రీన్ ట్రిబ్యునల్లో వాళ్ళకి అనుమతి లేదు. నిన్న సీనన్న కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, వాళ్ళకి ఆ ప్రాజెక్టు కట్టడానికి అనుమతి లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది నువ్వు కట్టకు అని. నేను కడతలేను సార్ అని చెప్పి ఆయన లెటర్ కూడా ఇచ్చిండు. లెటర్ ఇచ్చి కడతలేన లెటర్ ఇచ్చి కూడా ఇవాళ దొంగతనంలో కడతా ఉన్నాడు. అక్కడ ఆ ఫోటోలన్నీ కూడా తెప్పించిండు కేసీఆర్ తొందరలోనే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో. అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అడగబోతా ఉన్నారు. దొంగతనంగా కట్ట అనుమతి లేకుండా దొంగతనంగా వాళ్ళకి హక్కు లేకుండా, హక్కులేని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, ఆర్టీఎస్ రెండవ కెనాల్ని, కుడి కెనాల్ని రెండుని కూడా ఆపాలా అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కేసీఆర్ గారు అడగబోతా ఉన్నారు. ఒకవేళ మరి మనం అన్ని కోర్టు ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రెజర్ తెచ్చి వాళ్ళని అడిగి ఇంత చేసినా కూడా వాళ్ళు ఆపకపోతే ప్రజాయుద్ధానికి మనం చైతన్యం కావాలి. మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మహాలక్ష్మి, కృష్ణా నది జలాల మీద నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులకు కృష్ణా నది యాజమాన్య బోర్డు కానీ లేకపోతే కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు లేని ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఏపీ నిర్మిస్తోంది. అందులో ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకము ఒకటైతే, పోతిరెడ్డిపాడు కాల్వ విస్తరణ పనులు, ఈ రెండు పనులను కూడా ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎటువంటి అనుమతులు లేవు. పైగా ఎన్జీటీ ఆ పనుల మీద స్టే ఇప్పటికీ విధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కొంతమంది తెలంగాణ వాదులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా నికర జలాలు కేటాయింపులు జరగకుండా ఆ రెండు ప్రాజెక్టులను మీరు ఏ రకంగా కొనసాగిస్తారు అన్న విషయంని ఎన్జీటీ స్పష్టం చేస్తూ ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి పనుల మీద స్టే కూడా విధించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వము ఎన్జీటీ స్టేను ధిక్కరిస్తూ పనులు నిరాటంకరంగా కొనసాగిస్తోంది. రెయిన్ బవళ్లు అంటే 24 గంటల పాటు పనులు చేపిస్తూ శరవేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు కనుక పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతి ఏడాది తగ్గుతూ వస్తోంది.
ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కడుతున్న కొన్ని చెక్ డ్యాంలు ప్రాజెక్టుల వల్ల ప్రతి ఏడాది కృష్ణా జలాలు తెలంగాణకు వచ్చేసరికి వాటి లభ్యత తగ్గుతూ వస్తుంది. సో ఇప్పటికే నీటి కొరత నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న కృష్ణా జలాల జలాలను ఏపీ తరలించకపోతే తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా దాంతో పాటు నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలతో పాటుగా రంగారెడ్డి జిల్లా కూడా ఆ ఈ ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారక తప్పదు. ప్రజలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ శ్రీశైలం ఆఫ్షోర్ లోనే ఒక ప్రాజెక్టు నిర్మించడం ద్వారా శ్రీశైలానికి గండిపడే అవకాశం ఉంటుంది. అంటే శ్రీశైలానికి కృష్ణా జలాలు వరద నీరు చేరక ముందే వాటిని పంపింగ్ చేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవు. దీన్ని తక్షణం నిలిపివేయాల్సిన బాధ్యత మీకుంటుంది ఎందుకంటే కృష్ణా నది యాజమాన్య బోర్డు కిందే ఈ రెండు రాష్ట్రాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కృష్ణా నది యాజమాన్య బోర్డు మీద ఉంటుంది కాబట్టి మీరు తక్షణము ఏపీని పనులు నిలపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. కేబినెట్ సమావేశంలో కూడా ఈ రెండు ప్రాజెక్టులను ఖండిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని కూడా కేఆర్ఎంపీకి తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నరేష్.